మీకు ఆల్రెడీ ప్యాటర్న్స్ గురించి చెప్తా ఉన్నానమ్మా. రకరకాల ప్యాటర్న్స్, వాటి ప్రాబ్లమ్స్ ఎలా చేయాలి, ఈ విధంగా చేయాలి అనేది మీకు లాస్ట్ క్లాస్లో చెప్పాను. ఇప్పుడు మనం ఎన్ని డిఫరెంట్ ప్యాటర్న్స్ మీకు ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో చెప్పాను. ఇప్పుడు మీకు ఏ విధంగా నెక్స్ట్ ఎలా ఏ విధంగా చేయాలి అనే దానికి మనం చూస్తున్నాం. సో ఏంటి, మనం ఏ విధంగా చేసుకుంటే సిస్టమ్ అనేదానికి ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేస్తున్నాము, కొన్ని ప్రాబ్లమ్స్ చెప్తాను. వాటిలో ఫిబొనాకీ సీక్వెన్స్ ఒక ప్రాబ్లం, మనం ఒకటి ఏంటి అంటే ఫిబొనాకీ సీక్వెన్స్ అని ఒక ప్రాబ్లం చెప్తాం. మనం ఫిబొనాకీ సీక్వెన్స్ మనం ఏంటి, ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి ఫిబొనాకీ సీక్వెన్స్ అనేదానికి మనం చూస్తాం. సో ఫిబొనాకీ సీక్వెన్స్ అంటే ఏమిటి, ఎలా అనేదానికి వచ్చినప్పుడు 1 1 2 3 5 8 13 21 34 45 55 ఇలా వస్తున్నారు. ఇవన్నీ ఫిబొనాకీ సీక్వెన్సెస్. అంటే ఏంటి ఫిబొనాకీ సీక్వెన్స్ అంటే ఏంటి, ఎలా వస్తుంది అనేదానికి వచ్చినప్పుడు సమ్ ఆఫ్ 2 consecutive 1s. రెండు కాన్సిక్యూటివ్ వన్స్ మధ్య డిఫరెన్స్, 2 consecutive numbers, సమ్ ఆఫ్ 2 consecutive numbers. సో రెండు కాన్సిక్యూటివ్ నెంబర్స్ మనం యాడ్ చేస్తే వచ్చేదాన్ని మనం ఏమంటాము అంటే ఫిబొనాకీ నెంబర్ అంటాం. ఈ ఫిబొనాకీ నెంబర్కి మనం ఇది యాక్చువల్గా మనం ఫస్ట్ నెంబర్ 1, సెకండ్ నెంబర్ కూడా 1 తీసుకున్నాం అనుకోండి. సో 1 + 1 2, 2 + 1 + 2 3, 3 + అలా మనం యాడ్ చేసుకుంటే వెళ్ళిపోతుంటాం అనమాట. సో కాన్సిక్యూటివ్ 2 1s మనం యాడ్ చేయాలి. ఇలా కాన్సిక్యూటివ్గా 2 1s యాడ్ చేసేదాన్నే మనం ఏమంటాం అంటే ఫిబొనాకీ నెంబర్గా చెప్పడం జరుగుతూ ఉంటుంది. సో ఎలా చేయాలి, ఏ విధంగా చేసుకోవాలి అనే దానికి ఇక్కడ చూడండి. హ్యాష్ ఇంక్లూడ్ ఎస్టిడేఓ డాట్ హెచ్, హ్యాష్ ఇంక్లూడ్ కోనియో డాట్ హెచ్, వాయిడ్ మెయిన్. సో ఈ విధంగా మనం తీసుకోవాలి రెండు కాన్సిక్యూటివ్ వన్స్ని ఎలా అనేదానికి మనం తీసుకుంటే ఫస్ట్ ఫిబొనాకీ నెంబర్ 1, సెకండ్ ఫిబొనాకీ నెంబర్ కూడా 1 ఉంటుంది మనకు. ఫస్ట్ ఫిబొనాకీ నెంబర్ ఏ అనుకోండి, ఏ ఇంటీజర్ ఇంటి ఏ ఈక్వల్ టు 1, కమ బి ఈక్వల్ టు 1, కమ సి, కమ ఎన్ సి బి ఈక్వల్ టు 1, ఏ ఈక్వల్ టు 1, బి ఈక్వల్ టు 1, సి ఈక్వల్ సి, కమ ఎన్ సిఎల్ఆర్ ఎస్సిఆర్ స్క్రీన్ క్లియర్ చేసాను. ప్రింట్ అవుట్ స్లాష్ ఎన్ ఎంటర్ నెంబర్ ఆఫ్ ఫిబొనాకీ టర్మ్స్. మీకు ఎన్ని టర్మ్స్ కావాలి, స్కాన్
percentage d comma ampersand of d మీకు ఎన్ని టర్మ్స్ కావాలి అని చెప్తున్నారు సో మీకు 2 టర్మ్స్ కావాలా 3 టర్మ్స్ కావాలా 4 టర్మ్స్ కావాలా 5 టర్మ్స్ కావాలా ఎన్ని టర్మ్స్ కావాలో చెప్తాను అన్నమాట ఫర్ ఫర్ i equal to 1 i less than or equal to n i plus plus మీకు ఎన్ని టర్మ్స్ కావాలంటే అన్ని టర్మ్స్ అంటే ఫస్ట్ 2 టర్మ్స్ ఆల్్రెడీ మనకు తెలుసు కాబట్టి ఈ రెండు ప్రింట్ చేయండి ప్రింట్ పర్సంటేజ్ డి స్లాష్ డి పర్సంటేజ్ డి స్లాష్ డి పర్సంటేజ్ డి ఆర్ స్లాష్ ఆర్ పర్సంటేజ్ డి ఏ కామా బి ఫస్ట్ 2 టర్మ్స్ ప్రింట్ చేసాం ఆల్రెడీ 2 టర్మ్స్ తెలుసు కాబట్టి ఇంకా మీరు ఎన్ని టర్మ్స్ చేయాలి n మైనస్ 2 టర్మ్స్ చేయాలి మొత్తం n కావాలి 10 నెంబర్స్ కావాలనుకోండి 10 నెంబర్స్ కావాలంటే ఆల్రెడీ 2 నెంబర్స్ ని ప్రింట్ చేశారు 2 నెంబర్స్ ప్రింట్ చేశారు కాబట్టి ఇంకా మీకు ఎన్ని టర్మ్స్ కావాలి n మైనస్ 2 టర్మ్స్ కావాలి సో n మైనస్ 2 c equal to a plus b నెక్స్ట్ టర్మ్ ఎలా వస్తుంది ఫస్ట్ టర్మ్ ప్లస్ సెకండ్ టర్మ్ యాడ్ చేస్తే నెక్స్ట్ టర్మ్ సో సి ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్రింట్ పర్సంటేజ్ డి స్లాష్ ఎన్ కామా తర్వాత టర్మ్ పెట్టాం తర్వాత ఏమవుతుంది అంటే బి ఈక్వల్ టు ఏ సి ఈక్వల్ టు బి ఏ ఈక్వల్ టు బి A equal to B, then B equal to C. చూడండి నాకు ఫిబొనాకీ టర్మ్స్ కావాలి ఫస్ట్ ఎన్ ఫిబొనాకీ టర్మ్స్ కావాలి అనుకోండి ఫస్ట్ ఎన్ ఫిబొనాకీ టర్మ్స్ ఎలా వస్తాయి అనే దానికి వచ్చినప్పుడు సో ఒక ఫిబొనాకీ టర్మ్ ఎలా వస్తుంది ఫస్ట్ 2 టర్మ్స్ని యాడ్ చేస్తే వచ్చేది మనకు ఒక ఫిబొనాకీ టర్మ్ అనమాట సో అంటే ఫస్ట్ నెంబరు ప్లస్ సెకండ్ నెంబర్ యాడ్ చేయాలి ఫస్ట్ నెంబరు సెకండ్ నెంబర్ యాడ్ చేస్తే మళ్ళీ మీకు థర్డ్ నెంబర్ వస్తుంది థర్డ్ నెంబర్ని ప్రింట్ చేసుకుని మళ్ళీ ఇంటర్చేంజ్ చేసుకుంటా వెళ్ళిపోవచ్చు అనమాట చూడండి నాకు 10 టర్మ్స్ కావాలనుకోండి 1 1 2 కిందకి రావాలి పొరపాటున అంటే స్లాష్ అని పెట్టలేదు అందువల్ల 2 3 5 8 13 21 34 55 సో 2 ఇక్కడ రావాలి అంటే స్లాష్ అని ఇక్కడ పెట్టే బదులు 7 పెడితే సరిపోయింది ఇలా మనకి ఎన్ని టర్మ్స్ కావాలంటే అన్ని ఫిబొనాకీ టర్మ్స్ మనకు వస్తూ ఉంటాయి మనం పెట్టుకుంటా ఉండొచ్చు అనమాట ఇది సిస్టమ్ ఫిబొనాకీ టర్మ్స్ అంటే 2 ఫిబొనాకీ టర్మ్స్ కావాలా 3 కావాలా 4 కావాలా అనే దానికి వచ్చినప్పుడు సో మనకి ఎన్ని కావాలి అంటే అన్ని ఫిబొనాకీ టర్మ్స్ని మనం పెట్టుకోవచ్చు ఇది సిస్టమ్ సో ఇలా మనం ఎప్పుడైనా ఫిబొనాకీ టర్మ్స్ ఎన్ ఫిబొనాకీ టర్మ్స్ కావాలి అంటే ఇప్పుడు ఎన్ని కావాలంటే నమ్మ చూడండి సపోజ్ నాకు 15 టర్మ్స్ కావాలి 15 టర్మ్స్ సో ఈ విధంగా మనము ఫిబొనాకీ టర్మ్స్ కావాలి అనుకున్నప్పుడు మనం జనరేట్ చేయొచ్చాము సో ఇది ఫస్ట్ టర్మ్ సెకండ్ టర్మ్ చెప్తాము ఫస్ట్ టర్మ్ ప్లస్ సెకండ్ టర్మ్ యాడ్ చేస్తే నెక్స్ట్ టర్మ్ వస్తుంది నెక్స్ట్ టర్మ్ నుంచి నెక్స్ట్ టర్మ్
ఇలా మనం ఎన్ని ఫిబొనాకి టర్మ్స్ కావాలి అనుకున్నప్పుడు అన్ని ఫిబొనాకి టర్మ్స్ని మనం యాడ్ చేసుకోవడానికి అవకాశం అనేది ఉంది. ఇది సిస్టమ్. నెక్స్ట్ ఫిబొనాకి టర్మ్స్ బిట్వీన్ ద లిమిట్స్. నేను లిమిట్స్ ఇస్తాను, ఆ లిమిట్స్ మధ్యలో ఉన్న ఫిబొనాకి టర్మ్స్ అన్ని కావాలి. ప్రోగ్రామ్ ఫర్ ఫిబొనాకి టర్మ్స్ బిట్వీన్ ద లిమిట్స్, నేను లిమిట్స్ ఇస్తాను, ఆ లిమిట్స్ మధ్యలో ఉన్న ఫిబొనాకి టర్మ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కావాలి. ప్రోగ్రామ్ ఫర్ ఫిబొనాకి టర్మ్స్ బిట్వీన్ ద లిమిట్స్. సపోజ్ నేను 100 నుంచి 500 ఇచ్చాను అనుకోండి, సో అంటే 100 నుంచి 500 మధ్యలో ఉన్నాయి కావాలి. 100కి ముందు ఉండకూడదు, 500 తర్వాతే కూడా. చూడండి, ఇదివరకు ప్రాబ్లం లేదంటే వరుసగా అన్నీ వచ్చాయి, ఎన్ని కావాలంటే అన్ని, 10 కావాలో 20 కావాలో 30 కావాలంటే. నాకు ఈ ప్రాబ్లం అలా కాదు, నాకు లిమిట్స్ ఇస్తాను నేను. సో లిమిట్స్ మధ్యలో కావాలి అంటే, లిమిట్స్ మధ్యలో అంటే మనకేంటి అంటే, నేను ఇచ్చిన లిమిట్స్ ఇస్తే ఆ లిమిట్స్లో ఏ కావాలి. సో అంటే లిమిట్స్ తర్వాత రాకూడదు అంటే రాకూడదు మనకు అనమాట. అంటే లిమిట్స్ ముందు ఉన్నాయి కానీ లిమిట్స్ తర్వాతే కానీ రావడానికి వీలు లేదు. దానికి ప్రాబ్లం మనం ఎలా చేయాలి, ఏ విధంగా చేసుకోవాలి అనే దానికి మనం చూడండి. హ్యాష్ ఇంక్లూడ్ ఎస్టిడే ఓ నాట్ హెచ్ హ్యాష్ ఇంక్లూడ్ పోనియో డాట్ హెచ్ ఇలా రెండు ఇచ్చుకున్నాం మనం. N1, N2 అనే లిమిట్స్ నా ఫిబొనాకి టర్మ్స్. ఫస్ట్ నెంబర్ ఏ, సెకండ్ నెంబర్ బి, థర్డ్ నెంబర్ సి. సో ఈ ప్రాబ్లంకి మనం ఇన్పుట్గా ఏమి ఇవ్వాలి, లిమిట్స్ ఇవ్వాలి. చూడండి, ఈ ప్రాబ్లంకి మనం ఇన్పుట్గా ఏమి ఇవ్వాలి, లిమిట్స్ ఇవ్వాలి. ప్రింట్ స్లాష్ ఎంటర్ లిమిట్స్, మనం ఇన్పుట్గా లిమిట్స్ ఇవ్వాలి. స్కాన్ పర్సంటేజ్ది కాము ఆంపర్సెంట్ ఆఫ్ N1 కాము ఆంపర్సెంట్ ఆఫ్ N2 అది రెండు ఇచ్చాము అన్నమాట లిమిట్స్. అది నేను ఇప్పుడు ఆ లిమిట్స్ మధ్యలో ఉన్నవి తీసుకోవాలి. ఆ లిమిట్స్ మధ్యలో ఉన్న ఫిబొనాకి టర్మ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ చెప్పాలి. ఏ విధంగా అనే దానికి చూడండి, ముందు ఒక ఫిబొనాకి టర్మ్ని జనరేట్ చేయండి. C=A+B. అది లిమిట్స్ మధ్యలో ఉందా లేదా చూసుకోండి. లిమిట్స్ మధ్యలో అంటే ఇఫ్ C > ≥ N1 అండ్ C > ≤ N2. ఫస్ట్ నెంబర్ కంటే ఎక్కువ ఉండి సెకండ్ నెంబర్ కంటే తక్కువ ఉంటే, తక్కువ ఉంటేనే ప్రింట్ చేసుకోవాలి. ప్రింట్ పర్సంటేజ్ది కామా ఆంపర్సెంట్ సి, లేకపోతే ప్రింట్ చేయండి. తర్వాత ఎంటర్ చేంజ్ చేయండి, A = B, B = C. అలా ఎప్పటి వరకు వాయి C > ≤ N2. చూడండి, సో నా ప్రాబ్లం ఏంటి అంటే, ఫిబొనాకి నెంబర్స్ బిట్వీన్ ద లిమిట్స్, లిమిట్స్ మధ్యలో ఉండే కావాలి. లిమిట్స్ మధ్యలో అంటే ఏంటి, ఎలా అనేదానికి వచ్చినప్పుడు ముందుగా మీరు ఇన్పుట్గా లిమిట్స్ ఇవ్వాలి. లిమిట్స్ అంటే ఏంటి అంటే, ఒక లోయర్ వాల్యూ, ఒక అప్పర్ వాల్యూ. సో లోయర్ వాల్యూ అప్పర్ వాల్యూ ఇస్తే ఆ ఇచ్చిన లోయర్ వాల్యూ అప్పర్ వాల్యూలో మనం చూసుకుంటాం తీసుకొని. సో ఒక నెంబర్ని జనరేట్ చేయండి, C = A+B. నెంబర్ని జనరేట్ చేశాం, ఆ జనరేట్ చేసిన నెంబర్ అనేది, సో మీరు ఒకటి నుంచి కావాలి అనుకున్నప్పుడు ఇలా పెట్టుకోవాలమ్మా, 1 0 పెట్టుకోండి, అంటే
నాకు వన్ తో కావాలి అన్నప్పుడు ఫస్ట్ జీరో పెట్టుకోండి. సో అది సి ఈక్వల్ టు ఏ ప్లస్ బి చేస్తాం. సి వాల్యూ ఎన్ వన్ కంటే ఎక్కువ ఉండి ఎన్ టూ కంటే తక్కువ ఉంటే ప్రింట్ చేసి సో ఇంటర్చేంజ్ చేసుకోండి మళ్ళా కాన్సెప్ట్ని. సపోజ్ నాకు 100 నుంచి 1000 మధ్యలో కావాలి. ఎస్ఏవి 100 నుంచి 1000 మధ్యలో ఉన్న ఫిబొనాకీ నెంబర్స్ దాని ముందు లేవు దాని తర్వాత లేవు. సో ఇలా మనం సో ఎక్కడి నుంచి ఎక్కడ లిమిట్స్ ఇస్తాం మనం 1000 నుంచి 10,000 వరకు కావాలి. ఎస్ 1000 నుంచి 10,000 మధ్యలో ఉన్న ఫిబొనాకీ నెంబర్స్ లిమిట్స్ మధ్యలో ఉన్న ఫిబొనాకీ నెంబర్స్ అంటే ఇది. సో ఇలా మనము ఫిబొనాకీ నెంబర్స్ బిట్వీన్ ద లిమిట్స్ లిమిట్స్ మధ్యలో ఉన్న ఫిబొనాకీ నెంబర్స్ కావాలి నాకు అంటే ఇలా చేయొచ్చు అన్నమాట. ఈ విధంగా మనము సో నేను ఒక లిమిట్స్ ఇచ్చి ఆ లిమిట్స్ మధ్యలో ఉన్న నెంబర్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ మనం ప్రింట్ చేసుకోవటం అనేది జరుగుతూ ఉంటుంది. నుంచి 10,000 మధ్యలో ఇవన్నీ ఉన్నాయి. సో 20,000 మధ్యలో ఇవన్నీ సో 30,000 ఇవన్నీ ఉన్నాయి. సో ఇలా మనము లిమిట్స్ మధ్యలో ఉన్న నెంబర్స్ కావాలి అనుకున్నప్పుడు ఎలా తీసుకోవచ్చు అన్నమాట. టెన్ థౌజండ్ నుంచి 30,000 మధ్యలో కావాలి అనుకున్నప్పుడు ఇవన్నీ ఉన్నాయి. సో ఈ విధంగా మనము ఎప్పుడైనా ఫిబొనాకీ నెంబర్స్ని కావాలి నాకు ఫిబొనాకీ నెంబర్స్ ఒక ప్రాబ్లం ఏంటి అంటే ఫిబొనాకీ ప్రైమ్ నెంబర్స్ బిట్వీన్ ద లిమిట్స్ లిమిట్స్ మధ్యలో ఉన్న ఫిబొనాకీ ప్రైమ్ నెంబర్స్ కావాలి. అంటే నేను లిమిట్స్ చెప్తాను వాటి మధ్యలో ఉన్న సో నేను ఫిబొనాకీ నెంబర్ చెప్తే ఆ ఫిబొనాకీ నెంబర్కి మనము చెప్పాలి ఫిబొనాకీ నెంబర్ అయి ఉండాలి ప్రైమ్ నెంబర్ అయి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ 2 ఫిబొనాకీ నెంబరు ప్రైమ్ నెంబరు అలానే 3 ఫిబొనాకీ నెంబరు ప్రైమ్ నెంబరు 5 ఫిబొనాకీ నెంబరు ప్రైమ్ నెంబరు 13. సో ఇలా ఫిబొనాకీ నెంబర్ అయిన తర్వాత అది ఏమై ఉండాలి అంటున్నాము అంటే ప్రైమ్ నెంబర్ అయి ఉండాలి. అలాంటి ఫిబొనాకీ ప్రైమ్ నెంబర్స్ అన్ని కావాలి నాకు ప్రోగ్రామ్ ఫర్ ఫిబొనాకీ ప్రైమ్ నెంబర్స్ ఫిబొనాకీ నెంబర్ అయి ఉండాలి దాంతో ప్రైమ్ నెంబర్ అయి ఉండాలి. C
CLR SCR screen ni clear chesi munduga meer em cheyali ante limits ivali N1 లిమిట్స్ ఆ తర్వాత మనం ఏం చేస్తాం అంటే N1 అనేది ఫస్ట్ నెంబర్ N2 అనేది సెకండ్ నెంబర్ లిమిట్స్ ఆ తర్వాత మనం ఏం చేస్తాం అంటే ఫిబొనాచీ నంబర్స్ ని జనరేట్ చేయాలి C equal to A plus B సో C ప్రైమ్ నెంబర్ అవునా కాదా చూసుకోవాలి C ప్రైమ్ నెంబర్ అవ్వాలి అంటే C కి డివైజర్ చూసుకుంటాం అందుకనే ఏం చేస్తాం అంటే ఫర్ I equal to 2 I less than or equal to C by 2. I plus plus. If C mod I is equal to 0, count equal to 0 print slash n percentage b comma c tarvata a equal to b equal to c while c less than or equal to 0 ఫిబొనాచీ నెంబర్ ప్రైమ్ నెంబర్ ఫిబొనాచీ నెంబర్ అయి ఉండాలి ప్రైమ్ నెంబర్ అయి ఉండాలి ఒకటి నుంచి 100 వరకు సో ఫిబొనాచీ నెంబర్స్ వాటితో పాటు మనకున్న ప్రైమ్ నెంబర్స్ సో ఇలా ఫిబొనాచీ ప్రైమ్ నెంబర్స్ between the limits and now from the so in a chapter the manam chodan so enti man program enti ela undi anedan kochinappudu so munduga actual ga manam limits ivvali limits ichina tarvata manam em chestunnamu limits ichina tarvata so first ga limits ante n1 n2 limits so ichina limits ni meer em chestunnaru anedaniki chusinappudu సో ఆ లిమిట్స్ ఇచ్చిన తర్వాత ఆ లిమిట్స్ ఇస్తాం మనం లిమిట్స్ ఇచ్చిన తర్వాత మనం ఏం చేస్తున్నాము అంటే చెక్ చేసుకుంటే ఆ ఫిబొనాచీ నెంబర్ని జనరేట్ చేయండి ఫిబొనాచీ నెంబర్ ఎలా వస్తుంది సి ఈక్వల్ టు ఏ ప్లస్ బి ఫస్ట్ నెంబరు ప్లస్ సెకండ్ నెంబర్కి యాడ్ చేసి ఒక థర్డ్ నెంబర్ వస్తుంది ఈ నెంబర్ లిమిట్స్ ప్రైమ్ నెంబర్ అవునా కాదా చూడాలి ప్రైమ్ నెంబర్ అంటే డివైజర్స్ 1 నెంబర్ ఇట్ సెల్ఫ్ తప్ప ఇంకేమీ ఉండకూడదు సో అందుకని నేను చేశాను అంటే 2 n/2 ఫిబొనాచీ నెంబర్ సి కాబట్టి సి బై 2 చేశాను ఎక్కడ డివైజర్ కానీ ఉంటే కౌంట్ ఇంక్రిమెంట్ చేస్తాను డివైజర్ లేకపోతే కౌంట్ అట్లానే ఉంటుంది 0 కౌంట్ 0 ఉంటే అది ఏమవుతుంది అంటే ఫిబొనాచీ నెంబర్ ప్రింట్ చేశాను ఫిబొనాచీ నెంబరు దాంతోపాటు ప్రైమ్ నెంబర్ ప్రింట్ చేసిన తర్వాత బి వాల్యూని ఏకి అసైన్ చేశాను సి వాల్యూని బికి అసైన్ చేశాను ఇలా లూప్ కంటిన్యూ అవుతూ ఉంటుంది ఎప్పటి వరకు అంటే సో మనము వచ్చే అంతవరకు చేస్తాం ఏమేమున్నాయంటే ఎందుకు తప్పులు వేయలేదు ఎందుకు వచ్చాయి రాకూడదు 1 20,000 ఒక 30,000 అన్నప్పుడు ఆ నెంబర్ యాడ్ అవుతుంది
యాడ్ అయ్యి లిమిట్స్ మధ్యలో ఉండదు, అందువల్ల ప్రాబ్లం అవుతుంది. ఇవన్నీ కూడా మనకు ఫిబొనాకీ ప్రైమ్ నెంబర్స్ బిట్వీన్ ద లిమిట్స్ అని చెప్తుంటాం. ఇది అమ్మ ఈరోజు క్లాస్. ఇవి రేపు ఇంకొన్ని చెప్తాను.